Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డొక్కా జంప్ చేసింది అందుకేనట. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈనాటి రాజకీయాలను అసలు ఊహించలేం. ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారనని చెప్పేవాళ్ళు సైతం తెల్లారేసరికి కండువా మార్చేస్తుండడం నేటి రాజకీయాల్లోనే చూస్తున్నాం. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పార్టీ మారడం వెనుక వ్యూహం ఏంటి? ఆయన టీడీపీని ఎందుకు విడినట్లు? చంద్రబాబు మంచి ప్రయారిటీ ఇచ్చినా పసుపు కండువాను ఎందుకు తీసేసినట్లు? ఇదే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. డొక్కా మాణిక్యవర ప్రసాద్ సీనియర్ నేత. గతంలో తాడికొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. రాయపాటి సాంబశివరావుకు అనుంగు శిష్యుడు. రాయపాటి ఎక్కడుంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ అక్కడుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాయపాటితో పాటు డొక్కా మాణిక్యవర ప్రసాద్ కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ పార్టీలో చేరగానే చంద్రబాబు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. చేరిన వెంటనే ఆయనకు కనీస వేతనాల సంఘం చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేత వర్ల రామయ్యను కాదని మరి డొక్కా మాణిక్యవర ప్రసాద్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఆయన రాజధాని విభజన బిల్లులు శాసన మండలికి వచ్చే ముందు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనమే అయింది. దీనిపై చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ పెద్ద విమర్శలకు కూడా దిగలేదు. అయితే డొక్కా మాణిక్యవర ప్రసాద్ పార్టీ మారడం వెనుక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అంటున్నారు. తాడికొండ నియోజకవర్గంలో తనకు పట్టుంది. టీడీపీలో ఉంటే ఆ నియోజకవర్గం టికెట్ దక్కే ఛాన్స్ లేదు. వైసీపీలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పనితీరుపై హైకమాండ్ కూడా సంతృప్తికరంగా లేదు. ఆమెపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డొక్కా మాణిక్యవర ప్రసాద్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ మారారంటున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి హామీ లభించిందని చెబుతున్నారు. ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకునే డొక్కా జంప్ చేశారంటున్నారు.